राष्ट्रमलो नेलकुन्न ट्वेंटी तीव्र परिस्थितुलु करोना रंडव दशा उद्रुति विलेतांडं चेस्ता उंटे मरोवैपु भगभग मंडुतुन्नटुवंटि एंडलु प्रजल प्राणालु पित्तल्ला रालिपोता उन्नायि। మన ప్రభుత్వం ఏమో మీన మేషాలు లెక్కబెడుతూ పాలన మొత్తం పడకెక్కించి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులందరూ కూడా ఎన్నికల మీద ఉన్నటువంటి సోయి ప్రజల ప్రాణాల మీద లేదు, రాష్ట్ర మొత్తం మీద కూడా పాలన పడకెక్కింది। ఇటువంటి సంక్లిష్ట పరిస్థితిలో ప్రభుత్వము కనీసమైనటువంటి సమీక్షలు జరపకుండా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యల మీద దృష్టి సారించకుండా రెండవ దశ ఈ ఉద్రృతి కేవలం ఈ ఏప్రిల్ మాసంలోనే ఏప్రిల్ మొదలుకొంటే నిన్నటి వరకు దాదాపు 53000 పై చిలుకు అధికారపూర్వకంగా పరిగణలోకి తీసుకున్నటువంటి కరోనా బాధితులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంచనాల మేరకు 80% మంది తమ ఇళ్ల వద్దనే ఐసోలేషన్ వారు కొనసాగిస్తా ఉంటే 20% ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి పరిస్థితి। అంటే దీని బట్టి ఊహించుకోవచ్చు ఏ స్థాయిలో కరోనా మరి ఉద్రృతి కొనసాగుతున్నదో। ప్రతి 100 మంది టెస్టులకు వెళ్తే 40 మంది పాజిటివ్ గా ఈ రోజు గుర్తింపబడతా ఉన్నారు। మన రాష్ట్రంలో ట్రేసింగ్ గాని టెస్టింగ్ గాని ట్రీట్మెంట్ గాని ఘోరంగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది। ఎన్నికల మీద ఉన్న దృష్టి ప్రజల ప్రాణాల మీద లేదు ఈ ప్రభుత్వానికి। గెలిపే ముఖ్యంగా ప్రాణాలు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉంటే ఈ ప్రభుత్వము అధికార పార్టీ ఎన్నికల మీద పూర్తి యంత్రాంగం కూడా ఇవాల నిమగ్నం కావడం। భారతీయ జనతా పార్టీ దీని తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యము ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవి ఇదేమి కాన్స్టిట్యూషన్ అబ్లిగేషన్ తో ముడిపడిన ఎన్నికలు కాదు। ఈ స్థానిక సంస్థలన్నీ కూడా స్టాట్యూటరీ బాడీస్ ఇవన్నీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు కాకుండా అధికారుల ద్వారా కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ రోజు కొనసాగేదానికి ఆస్కారం ఉన్నప్పటికీ ఒక వైపు ఈ తీవ్రతను పరిగణించి హైకోర్టు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టికాయలు వేసిన చివాట్లు పెట్టిన ఈ రాష్ట్రంలో యదేచ్ఛగా క్లబ్బులు పబ్బులు బారు బీరు సారా ఊరురా ఈ రోజు ప్రవహిస్తున్నప్పటికీ ఈ మాల్స్ సినిమా హాల్స్ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల పట్ల కనీసమైనటువంటి ఆలోచన చేయకుండా ఆదాయం సమకూర్చుకోవడమే ముఖ్యంగా భావించి
ప్రజల ప్రాణాలతో చెలగాటమొట్టినటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం ఒకసారైనా ఈ విపత్తు మీద ఒక హెల్త్ ఎమర్జెన్సీగా భావించే సమయంలో సమీక్ష సైతం జరపకపోవడం కాబట్టి అందుకనే ఇవాల రాష్ట్ర భారతీయ జనతా పార్టీ గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు అందుబాటులో లేరు కాబట్టి వారికి మధ్యాహ్నమే మెయిల్ చేయడం జరిగింది ఉన్న పలంగా మీరు జోక్యం చేసుకొని రాజ్యాంగ అధినేతగా ఈ మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరడం జరిగింది వాస్తవంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం మేరకు ఈ కొత్త మున్సిపల్ చట్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతోనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంప్రదింపులతోనే ఈ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలు జరగాలని స్పష్టంగా నిర్దేశించడం జరిగింది హైకోర్టు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వాయిదా వేయమని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే చాలా స్పష్టంగా హైకోర్టు కూడా ఎన్నికల సంఘానికి సూచించి మీ అభిప్రాయంతో వ్యక్తం చేయమని చెప్పి వారు సూచించడం జరిగింది ఎన్నికల సంఘం ఇవాల తుది నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయంతో సంప్రదింపులతో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లయితే ఎన్నికల సంఘం కూడా మరి వాయిదా వేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా అధికార పార్టీ మీ వైఖరితో స్పష్టం చేయాల్సింది కోరుతాం భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాతనే ఈ డిమాండ్ చేస్తాను లేనట్లయితే దానికి రాజకీయపరమైన రంగు పులిమి ఈ స్థానిక సంస్థల్లో బీజేపీ పోటీ చేయడానికి వెనకంజ వేస్తుందనే నేపంతోని వాయిదా కోరుతున్నటువంటి అపవాదు రాకుండా దాదాపు అన్ని మున్సిపాలిటీలు కూడా 90% పైగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బరిలోకి దించడం జరిగింది కాబట్టి నామినేషన్ల ఘట్టం పూర్తయింది వాయిదా వేసినట్లయితే ఎప్పుడు సమయం సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి దోదపడుతుందో ఆ రకంగా ఎన్నికలు ప్రకటించడానికి అవకాశం ఉంది